హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు వైర్లెస్గా ఎలాగా ఆడియో రికార్డ్ చేయాలన్నది చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేటప్పటికి మీ దగ్గర ఏ బ్లూటూత్ అన్న ఉన్నా పర్లేదు, మీకు ఫోన్ కాల్స్ మాట్లాడే బ్లూటూత్ ఉన్నా పర్లేదు. ఒకవేళ కారు డివైస్తో ఉంటుంది కదా, అయితే నేను ఇప్పుడు చూపించేది అలాంటిది ఉన్న పర్లేదు. బ్లూటూత్ స్పీకర్ ఉన్న పర్లేదు ఫ్రెండ్స్, మీకు ఇది బ్లూటూత్ స్పీకర్. ఇది నేను దీంతో కూడా టెస్ట్ చేశాను. పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది వైర్లెస్గా రికార్డ్ అవుతుంది. మైక్ ఉండాలి దేనికన్నా సరే, మైక్ ఉన్నది అనుకో మీకు దేనికన్నా వైర్లెస్గా రికార్డ్ చేసుకోవచ్చు బ్లూటూత్ ఉన్నది. ఇప్పుడు స్పీకర్ అయితే పక్కేడేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది నేనైతే ఇప్పుడు ఇది వైర్లెస్గా ఎలా రికార్డ్ చేయాలన్నది చెప్తాను బ్లూటూత్కి సంబంధించింది. అలాగే ఇప్పుడు ఇది అయితే ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ ఇది. ఓకే, ఇది బెటరా అదే మొబైల్ మైక్రోఫోన్ బెటరా అన్నది కూడా ఇప్పుడు చెప్తాను. అంటే అంటే లెంత్ దూరంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ లెంత్లో మనకి ఏది క్లారిటీ కనిపిస్తుంది, ఏది బెటర్గా వస్తుంది అన్నది. ఇప్పుడు ఫస్ట్ వచ్చేటప్పటికి నేను మొబైల్తో రికార్డ్ చేస్తాను, తర్వాత నెక్స్ట్ ఇది, తర్వాత లాస్ట్ బ్లూటూత్ అయితే రికార్డ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఈ డైరెక్టర్ డిఫాల్ట్ కెమెరాకి సెట్ చేసుకోవాలంటే ఒక యాప్ ఉంది ఫ్రెండ్స్, ఆ యాప్ ఇప్పుడు చూపిస్తాను మీకు. బీటీ మోనో అని ఉంటుంది ఫ్రెండ్స్, అది ప్లేస్టోర్లో సెట్ చేస్తే మీకు దొరుకుతుంది. ఓకే, ఇది ఇక్కడ ఉంది కదా, ఇది డిఫాల్ట్ కెమెరాకి సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అవన్నీ. అంతే తప్పించి ఈ అప్లికేషన్ ఇప్పుడు చెప్పే వాటికి కొద్దిగా సగం అయితే పనిచేస్తుంది డిఫాల్ట్గా రికార్డ్ చేసుకోవాలంటేనే. నేనైతే ఇది డిఫాల్ట్ కెమెరాకి అయితేనే సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ ఈ అప్లికేషన్ ఓనర్ వేస్ట్ ఫ్రెండ్స్, దీని బదులు ఇక్కడ ఇంకో యాప్ అయితే ఉంది, అది ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ రెడ్ కలర్ ఉంది ఇదిగో అది. అదైతే మీకు అందులో బ్లూటూత్ సపోర్ట్ చేస్తుంది, ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ అయితే సపోర్ట్ చేస్తుంది, చాలా బాగుంటుంది అది. ఇక్కడ దీని లింక్ కూడా ఇస్తాను మీకు, యాప్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్ ఇది. ఇది అయితే ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేసాక ఇక్కడ అయితే ఎలాగ వస్తుంది, ఎలాగ వచ్చినప్పుడు మీరు చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. ఇది మాన్యువల్స్ చాలా బాగుంటాయి, ఇందులో సెట్టింగ్స్ గట్రా చాలా బాగుంటాయి. ఒకవేళ మీకు యాప్ కావాలంటే దీని లింక్ కూడా ఇస్తాను. ఫస్ట్ మీకు ఇది సింపుల్గా డిఫాల్ట్ కెమెరా అక్కలొద్దు, నాకు ఈ కెమెరా చూడాలనుకుంటే మీకు సెట్టింగ్స్ ఇప్పుడు చూపిస్తాను, దాన్ని బట్టి మీరు చూడవచ్చు. ఇప్పుడు ఇది బ్లూటూత్ అయితే కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్, ఇది ఆన్ చేసి కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఆడియోలోకి వెళ్ళాక ఇదిగో ఇక్కడ చూడొచ్చు ఆడియో సోర్స్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసాక ఇది ఇక్కడ చూడొచ్చు మీకు ఎక్స్టర్నల్ మైక్ అని ఉంటుంది, బ్లూటూత్ మైక్ అని ఉంటుంది. ఇది అయితే దీని మీద ట్యాప్ చేసి ఉంటుంది ఫ్రెండ్స్, దీని మీద మీరు దేనికి కనెక్ట్ చేస్తారన్నది చెక్ చేసుకోండి, ఎక్స్టర్నల్ మైక్ బ్లూటూత్ మైక్ అని. నేనైతే బ్లూటూత్ మైక్ అని సెట్ చేశాను. ఇప్పుడు ఇదే ఈ యాప్ అనుకో ఫ్రెండ్స్, ఆ అప్లికేషన్ అయితే అక్కలొద్దు మీకు, ఈ అప్లికేషన్ అయితే అక్కలొద్దు. ఒకవేళ ఈ యాప్ అనుకో మీకు చాలా సింపుల్గా ఉంటుంది, మీకు మాన్యువల్స్ కూడా చాలా సెట్టింగ్స్ చాలా బాగుంటాయి. ఒకవేళ మీకు అది కావాలంటే సింపుల్గా సరిపోద్ది మీకు. ఒకవేళ డిఫాల్ట్ కెమెరాలో రికార్డ్ చేయాలంటే కంపల్సరీ ఈ యాప్ అయితే కావాలి. ఇది ఎంత MB ఉండదు ఫ్రెండ్స్, 2.MB ఎంత ఇది అంతే. ఇప్పుడు నేను ఇదైతే కనెక్ట్ చేస్తాను, ఇప్పుడు కనెక్ట్ చేసి అలాగా చెక్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అయితే చెక్ చేస్తాను. నేనైతే ఈ ఫోన్తో కాదు రెడ్మీ నోట్ 5 ప్రోతో రికార్డ్ చేస్తాను, ఎందుకంటే దీని డిఫాల్ట్ కెమెరా ఎక్స్టర్నల్ మైక్కి దీనికి రికార్డ్ చేస్తున్నాను. ఇది డిఫాల్ట్ కెమెరా డైరెక్టర్ మొబైల్ నుంచి వస్తుంది, మీరు వాయిస్ క్వాలిటీ చెక్ చేయండి. మీరు నేనైతే ఎంత దూరంలో ఉన్నానో, నేను మొబైల్ అయితే ఇక్కడ స్టాండ్ చేశాను, స్టాండ్లో పెట్టాను. ఇక్కడ మీరు వాయిస్ క్వాలిటీ చెక్ చేయండి, వాయిస్ క్వాలిటీ ఇది డైరెక్టర్ అయితే డిఫాల్ట్ కెమెరాని మొబైల్ కెమెరా నుంచి వస్తుంది, కొద్దిగా నాయిస్ అయితే ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ నుంచి కనెక్ట్ చేస్తాను, అది ఓపెన్ కెమెరా నుంచి కనెక్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఎక్స్టర్నల్ మైక్రోఫోన్, ఇక్కడ చూడొచ్చు మ్యాక్సిమం లెంత్ ఎంతే. మీకు ఒకవేళ రికార్డ్ చేసుకోవాలన్నా బాగా ఇంకెంత లెంత్ ఇంకా ఎక్కువ రాదు, ఇక్కడ వాయిస్ క్వాలిటీ చెక్ చేయండి. ఇదైతే లెంత్ ఎంతే, ఇంకా లెంత్ అయితే వెళ్ళాం. నేను మొబైల్ స్టాండ్ అయితే అక్కడే పెట్టాను. ఒకవేళ నేను ఇప్పుడు ఈ బ్లూటూత్ జేబులోనే పెట్టుకున్నాను అయితే. ఓకే, ఇప్పుడు ఇది అయితే ఇప్పుడు కొద్దిగా లెంత్ అయితే ఎక్కువ మనం వెళ్ళొచ్చు. మనం 10 మీటర్స్ కదా మ్యాక్సిమం, 10 మీటర్స్ 10 మీటర్స్లో ఎంత మన వాయిస్ రికార్డ్ చేసుకొచ్చేది మనకి. ఇప్పుడు నేను అయితే ఇది ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ నుంచి వాయిస్ క్వాలిటీ చెక్ చేయండి. ఇక్కడ మనకు కొద్దిగా నాయిస్ అయితే ఎక్కువ ఉంటుంది బయట కాబట్టి, నేనైతే మేడ మీద రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు డిఫాల్ట్ కెమెరా యాప్ చూసారు, ఇప్పుడు ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ కనెక్ట్ చేశాను అది చూసారు. ఇప్పుడు నేనైతే చెక్ చేస్తున్నాను. ఓకే, వాయిస్ క్వాలిటీ అయితే బాగుందా లేదా చెక్ చేయండి. మీద మీ ఇష్టం. నేనైతే ఇది మన ఏదైనా
బ్యాండ్ అన్న ఏదన్నా పెట్టి మనకి ఫినిష్ అన్న పెట్టి కూడా అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ కూడా ఇక్కడే సెట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, మీరు వాయిస్ క్వాలిటీ చెక్ చేయొచ్చు. ఈ ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ నేను వీడియో ఇందాక అయిందా ఇంతలంతా ఓకే, మీరు వాయిస్ క్వాలిటీ చెక్ చేయండి, ఇది వేరే యాప్ ఇది. ఒకవేళ మీకు ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ దీనికి అయితే కనెక్ట్ చేయాలంటే అవ్వట్లేదు, నేను చెక్ చేశాను ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ అయితే అవ్వట్లేదు. ఓన్లీ దీనిలో ఉన్న మైక్రోఫోన్ అన్నా లేకపోతే బ్లూటూత్ స్పీకర్ అన్నా ఒకవేళ దాని మైక్రోఫోనే సెట్ అవుతుంది. ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ అయితే దీనికి కనెక్ట్ చేస్తే అవ్వట్లేదు, డైరెక్ట్ అయితే కనెక్ట్ అవుతుంది, రికార్డ్ అవుతుంది చదువు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే రికార్డ్ చేస్తున్నాను నేను, మైక్ అయితే ఇక్కడే పెట్టుకున్నాను, ఇక్కడ ఉంది నాకు. మీరు వాయిస్ క్వాలిటీ చెక్ చేయండి, ఇది మేడ మీద అయితే ఉన్నాను, కొద్దిగా నాయిస్ అయితే వస్తుంది, నాయిస్ ఎలా వస్తుందనో చెక్ చేయండి. అలాగే ఈ మైక్రోఫోన్ కలపాలంటే మూడింతలు మైక్రోఫోన్ ఉండాలి, బోయమ్మ అన్న కూడా సరిపోవచ్చు చెప్పలేం మరి, ఎందుకంటే చాలదు, ఎందుకంటే అది 5 మీటర్స్ ఉంటుంది, ఇది 8 మీటర్స్, మినిమం 8 మీటర్స్ పైగా ఉన్నాను నేను. మీరు చెక్ చేయండి వాయిస్ క్వాలిటీ. నేను ఇప్పుడు డిఫాల్ట్ కెమెరాతో సారీ డిఫాల్ట్ మైక్తో రికార్డ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇందాక ఉన్న ప్లేస్లోనే ఉన్నాను, అందులో వాయిస్ క్వాలిటీ, మీరు వాయిస్ క్వాలిటీ చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా, ఒకవేళ ఈ గార్డ్ ఇంకా కావాలంటే మీకు ఇక్కడ కార్డ్స్ యూజ్ చేస్తాను ఈ వీడియోస్, అలాగే ఆ బ్లూటూత్ స్పీకర్ వీడియో కూడానే. ఒకవేళ మీకు ఆటి లింక్స్ ఆటలు కింద ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఇది చాలా బాగా అయితే పనిచేస్తుంది, 8 మీటర్స్ అదే 7 మీటర్ అదే సారీ 9 మీటర్స్లో చాలా బెటర్, ఎందుకంటే 10 మీటర్స్ సైజులో ఉండను, మ్యాక్సిమం 8 to 9 అందులో ఉండుంటాను. ఓకే, ఇది ఫస్ట్ వచ్చేటప్పటికి మొబైల్ మైక్ అయితే చాలా బాగుంది, ఎక్సలెంట్ అని చెప్పచ్చు, ఎందుకంటే అది దాని తగ్గ డబ్బులు తగ్గ వేస్తారనుకొచ్చాం. ఇది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది, తర్వాత ఇది. ఓకే, క్వాలిటీలో ఫ్రెండ్స్ లాస్ట్ వచ్చింది, కాకపోతే లెంత్కి వచ్చేటప్పుడు మనకి ఇది ఫస్ట్ వస్తుంది, ఎందుకంటే 10 మీటర్స్ హైట్లో చాలా బెటర్ ఫ్రెండ్స్ ఇది. ఇది 10 మీటర్స్ దాకా మనకి రికార్డ్ అయితే అవుతుంది, కాకపోతే మీరు స్లోగా మాట్లాడాలి జాయిగానే మనకి, ఎందుకంటే వాయిస్ మిక్స్ అయిపోతుంది. మీరు వాయిస్ క్వాలిటీ చెక్ చూడొచ్చు, మీరు వీడియో చూసారు కాబట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది, వాయిస్ క్వాలిటీ అయితే మిక్స్ అయిపోతుంది, మీరు స్లోగా మాట్లాడాలి. కానీ ఇలా పెట్టుకున్నా బాగా ఫిక్స్ అయింది మనకి, మైక్ అయితే డైరెక్ట్ ఉన్నా మనకి వాయిస్ క్వాలిటీ అయితే పర్ఫెక్ట్గా అవుతుంది, కాకపోతే మిక్స్ ఒకటి అయిపోతుంది వాయిస్. నేను ఇది టెస్ట్ చేసేటప్పుడు మీరు వీడియో క్వాలిటీ చూడొచ్చు బాగోదు, ఎందుకంటే నేను యాప్లో మేము కొద్దిగా మాన్యువల్ సెట్టింగ్స్ అయితే కొద్దిగా చేంజ్ చేస్తాను, దానివల్ల వీడియో క్వాలిటీ అయితే బాగోదు, కాబట్టి సారీ ఫ్రెండ్స్ ఆ వీడియో క్వాలిటీ బాగున్నందుకు. కానీ ఇది మటుకి ఎక్సలెంట్ అని చెప్పొచ్చు, కాకపోతే కొద్దిగా స్లో అదే జాయిగా మాట్లాడండి, స్పీడ్గా మాట్లాడకూడదు, మీరు స్పీడ్గా మాట్లాడితే మిక్స్ అయిపోద్ది, స్లోగా మాట్లాడితే బాగా పర్ఫెక్ట్గా ఉంది, నేను చెక్ చేశాను అందులో కూడా. బాగుంది ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి, అందులోకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి.